అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజెక్షన్ వికటించడంతో రోగులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో 5 చిన్నారులతో సహా 18 మంది నక్కపల్లి ఆసుపత్రిలో చేరారు. ఇంజెక్షన్ ఇవ్వడంతో ఒక్కసారిగా చలి, జ్వరంతో వణికిపోయారని రోగుల కుటుంబ సభ్యులు తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం రోగులను అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. 23 మందిలో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్ కు పంపినట్లు వైద్యులు తెలిపారు. తర్వాత మాకు హైయర్ ఆఫీషియల్స్ నుండి ఫోన్ వచ్చింది. నక్కపల్లి సిహెచ్సిలోని దగ్గరియాషన్ వచ్చి చాలా మందికి రైగస్లో ఫీవర్ వచ్చిందని చెప్పారు. మేము రెడీగా ఉన్నాము, కూడా క్యానిలర్స్ అన్ని దానికి సంబంధించిన అన్ని రెడీ పెట్టుకుని వచ్చున్నాం. కేసెస్ అన్ని 10 వ్యవధిలోనే వచ్చేసి 108 అందరినీ మేము ట్రీట్మెంట్ ఇచ్చాము. అందరికీ ఫీవర్ ఉండేది 1 కూడా వచ్చింది. దగ్గరియాషన్ అంటే కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చాము. అందులో ఒక పేషెంట్కి కొంచెం క్రిటికల్ అవడంతో అతను కేజీస్ పంపించాల్సి వచ్చింది. మిగతా 22 మందికి సెట్ బాగానే ఉంది.